స్వస్తిక్ తేజస్ సురాణ కంపెనీలతో తమ పంట పొలాలు పాడవుతున్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చొరవ చూపి కంపెనీలను మూసివేయించి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. చేగుంట మండలం చిన్నశూనూర్ గ్రామ పరిధిలో ఉన్న స్వస్తిక్ సురాణ తేజస్ కంపెనీల ముందు కర్నల్పల్లి గ్రామ రైతులు కంపెనీల ముందు టెంట్ వేసుకుని ధర్నా నిరసన చేశారు. ఇందులో తయారవుతున్న ప్రొడక్ట్ వేసేదంతా భూమిలో పాతిపెట్టి వ్యర్థ పదార్థాలన్నీ రైతుల బోరు బావుల్లోకి వెళ్లి మంచినీళ్లలో కలిసిపోయి నీరంతా కలుషితమవుతుందని, వేసిన పంటలు మొత్తం ఈ కలుషితమైన నీరుతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, దీంతో పెట్టుబడి సహితం నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, శ్రీశైలం, భిక్షపతి, బాలమల్లు, కుమ్రయ్య, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కో కుమ్రయ్య, అశోక్ రెడ్డి, నర్సింహులు, బాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీ సురాణ తేజస్ స్వస్తిక్ కంపెనీ వల్ల మొత్తము పంటల ఊర్లోకి కెమికలు పాతి పెట్టడం వల్ల, భూమిలో కెమికల్ పాతి పెట్టడం వల్ల దాని నుంచి స్ప్రెడ్ అయ్యి బోర్లోకి ఇంకి వచ్చి మా బోర్లు ఎన్ని ఉన్నాయో మా ఈ రైతుల చుట్టుపక్కల రైతుల మొత్తము బోర్లలోకి వచ్చి ఆ కెమికల్ వచ్చి బోర్ దిగుబడి అయిపోయింది. దిగుబడి కాక దిగుబడి నష్టం కాకుండా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. ఆ కంపెనీ వల్ల మేము ఈ మూడు కంపెనీల వల్ల పూర్తిగా రైతులము మొత్తం నష్టపోతున్నాము. వీడికి నాలుగు పంటల నుంచి మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు పంటల నుంచి మేము మొత్తం నష్టపోతున్నాము. దానివల్ల లాభం ఏం లేదు. ఎప్పుడు కూడా అప్పులే అవుతున్నాం కానీ మేము దీనివల్ల లాభాలు పొందే విషయంలో లేము. ఈ కంపెనీలను ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఏబల్ కానీ కంపెనీ తేజ కంపెనీ వల్ల వాళ్ళు ఈటీపీలో వెళ్ళి వేస్తున్నారు. మొత్తం కెమికల్స్ అంతా మా మొత్తం భూములను పాతి పెట్టిండు. మేము పీసీ బోలను తీసుకొచ్చి అవి తీపించినాం. తీపించిన కేసు అయింది. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసారు, పీసీ బోల్ కూడా వాళ్ళు కంపెనీ వల్ల టైప్ అయ్యి ఏంది మన వాళ్ళకు ఇది ఏంది వాళ్ళు మంచి చేసుకోమని ఆర్డర్ తెచ్చారు. అంతే కంపెనీ మొయలే. మేము మళ్ళీ ఎంపీ దగ్గర ఎంపీఓ దగ్గర వాళ్ళు పోయినాం. పోయిన తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ వచ్చింది, ఏంది కంపెనీ మూసేయమని ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు వాళ్ళు మాకు వాళ్ళు బీసీ బోలు అగ్రికల్చర్ వాళ్ళకి ఇచ్చారు. అగ్రికల్చర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి మన కలెక్టర్ కాంపెన్సేషన్ ఇవ్వమని, మా ఇంత డ్యామేజ్ అయిపోయింది, వచ్చే 16 ఎకరాల 13 గుంటలు డ్యామేజ్ అయిపోయింది మొత్తం, ఏమి వెళ్ళకుండా అయినా ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ కలెక్టర్ దగ్గరనే అయిపోయింది. ఇప్పటి వరకు మాకు కాంపెన్సేషన్ లేదు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తలేదు. అందుకే మేము ధర్నా చేస్తున్నాం. కంపెనీ స్టార్ట్ చేసారు వాళ్ళు. మేము ఎన్నిసార్లు దుఃఖం పోయినా తుఖం లేస్తలేదు మొత్తం. ఇప్పుడు దుఃఖం పోద్దామన్నా భయం అవుతుంది. నేనే పెట్టిన 4 ఎకరాలకు పోసేది 4 సంచులు పోయాలి. అలాంటిది నేను 8 సంచులు పోసిన అయినా సరిపోలేదు. బయటకని తెచ్చేసినా కానీ అది లేవలేదు మొత్తం పోయింది. ఒక ఎకరాకి వచ్చేసి మా ఏరియాలో 40 50 40 40 క్వింటాలు 30 క్వింటాలు వెళ్ళేది భూమి. ఈరోజు 5 క్వింటాలు వెళ్తుంది, 6 క్వింటాలు వెళ్తున్నాయి. మా వేసిన ఇత్తనాలు కూడా సరిపోతలేవు. అందువల్ల ఈ కంపెనీ తీసేయాలని మేము కోరుకుంటున్నాం.